భానుమతి రామకృష్ణ పేరు వినగానే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా నేను చానాల తర్వాత ఒక మంచి క్యూట్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది ఒక మెచ్యూర్డ్ లవ్ ఎలా ఉంటుంది అనేది మనం రెగ్యులర్గా ఏం చూస్తున్నాము ఒక టీనేజ్ ఇన్ఫాచ్యుయేషనా అది ఆ తెలియని వయసులో ఇద్దరు ప్రేమలో పడిపోయి దాన్ని పెళ్లి దాకా తీసుకెళ్ళడం పెళ్లి చేసుకోవడం చేసుకోలేకపోవడం ఇటువంటి లవ్ స్టోరీస్ ఆ తర్వాత ఎర్లీ ట్వంటీస్ మిడ్ ట్వంటీస్లో లవ్లో పడ్డం కొంత మెచ్యూరిటీ కొంత వీటితో కాటు మిక్స్ అయిన ఒక ఎమోషన్స్ తోటి ఒక ప్రేమ ప్రేమ వివాహము ఏదో జరగడం ఈ పర్టికులర్ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అనగా ఒక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటిలో వచ్చిన తర్వాత అప్పటికే లైఫ్లో కొంత జర్నీ చేసి కొంత స్థిరత్వం ఆర్థికంగానో సోషల్గానో కొంత స్థిరత్వం వచ్చిన తర్వాత ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు ప్రేమని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ ప్రేమ అప్పటికి వచ్చిన ప్రేమకి ఆ టీనేజ్లో వచ్చిన ప్రేమకి ఉండే డిఫరెన్స్ ఏంటి ఈ మెచ్యూరిటీలో ఉండే ప్రేమకి ఎలా ఈగో అడ్డు వస్తాయి వాటిని వెనక్కి తోసి ప్రేమలో పడడం ఎలాగా పడిన తర్వాత తనకున్న మెచ్యూరిటీతో దాన్ని మేనేజ్ చేయడం ఎలాగా దాన్ని వివాహం వరకు తీసుకెళ్ళడం ఎలాగా ఇటువంటి అనేక క్లిష్ట పరిస్థితుల్లోంచి ఈ ప్రేమ కథ నడుస్తూ ఉంటుంది ఇది నాకు డిఫరెంట్ ప్రేమ కథ కింద అనిపించింది అనమాట అందుకు చూడగానే నాకు నచ్చడానికి కారణం ఇది రెగ్యులర్ ప్రేమ కథ కాదు డిఫరెంట్ లవ్ స్టోరీ అని అనిపించింది శ్రీకాంత్ గారు ఒక ప్యాషన్ తోటి శ్రీకాంత్ డైరెక్టర్ గారు ఒక ప్యాషన్ తోటి తీశారు సినిమా ఇటువంటి ఈ సినిమా తీయడానికి అంటే జనరల్గా ఒక లవ్ స్టోరీ అని అంటే సీన్లు తొందరగా వస్తాయి చాలా రిఫరెన్సెస్ ఉంటాయి మనకి కానీ ఇటువంటి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అరౌండ్ థర్టీలో జరిగే ఒక లవ్ స్టోరీకి ఎలా రాయాలని చాలా విచిత్రంగా కొన్ని సీన్స్ అంటే క్యారెక్టరైజేషన్స్ మెయిన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఆ రెండు మేజర్ క్యారెక్టరైజేషన్స్లోంచి ఈ లవ్ వచ్చి ఎంత గుద్దుకుంటుంది ఎంత కలుస్తుంది అనేది ఒక విచిత్రంగా సరదాగా చెప్పారు డైరెక్టర్ దీన్ని ఈ థాట్ని సపోర్ట్ చేస్తూ యశ్వంత్ గారు దీన్ని నిర్మించారు వాళ్ళిద్దరు స్నేహితులు అవడం వల్ల మన శరత్ మరార్ గారు దీన్ని భుజాన్ని వేసుకుని దీన్ని కంప్లీట్ చేయడం కానీ దీనికి ఒక వన్నె తేవడం కానీ ఆయనకున్న అనుభవంతో దీన్ని తీర్చిదిద్దడం కానీ ఇవన్నీ అఫ్ కోర్స్ నా చిరకాల మిత్రుడు శరత్ మరార్ గారు ఇది నా నాలెడ్జ్ తీసుకొచ్చారు నేను చూశాను నచ్చి దీన్ని రీచ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను ఈ సినిమాని నేను చూసి నేను ఇలా అంటున్నాను కానీ శ్రీకాంత్ గారు ఏమనుకుని ఎలా దీన్ని తీశారో ఆయన మీకు రెండు మాటల్లో చెప్తారు భానుమతి రామకృష్ణ ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అరవింద్ గారి దాకా వస్తుందని ఇప్పుడు అనుకోలేదు కాసిన ఇంటెంట్ ఏంటి అంటే ఎస్పెషలీ వెన్ యూర్ థర్టీస్లో వాళ్ళ ఇమోషన్స్ ఎందుకు డీల్ చేస్తాము అంటే కొంచెం వాళ్ళ వాళ్ళలో ఒక సెన్సిటివిటీ ఉంటుంది అంటే అందరూ లెఫ్ట్ అవుట్స్ ఎందుకు లెఫ్ట్ అవుట్స్ ఎవరికి తెలియదు వాళ్ళకి మాత్రమే ఎక్కువ తెలుస్తుంది ఆ కారణాలు ఎందుకు లెఫ్ట్ అవుట్ ఉన్నారు అనేది ఆ ఇమోషన్స్ ఎప్పుడు ఎందుకు అలా రేట్ అయిపోతాయి దాంట్లోంచి ఏదైనా ఫన్ను జనరేట్ చేస్తూ ఆ ఇమోషన్తో ఏదైనా డీల్ చేస్తూ వి థాట్ ఐకెన్ మేకప్ ఫిల్మ్ అది చాలా చిన్నగా ప్రయత్నం చేసాం ఫైనలీ మెన్ వి వేర్ డైరెక్షన్ లేసి మాకు అది షేర్ చేశాక ఎటు తీసుకెళ్లాలో అర్థం కానీ టైంలో వీ హ్యాపెన్ టు మీట్ శరత్ మరార్ గారు హ్యూ గేవ్ గేవర్స్ డైరెక్షన్ అసలు దీన్ని ఏం చేయాలి అని చూపించిన తర్వాత దెన్ హిట్ హిట్ టోల్డర్స్ హి గైడెడర్స్ హి కేమ్ ఆన్ బోర్డ్ అండ్ ఆయన మాకు డైరెక్షన్ ఇచ్చారు దీనికి సో ఫైనల్గా దాని సినిమా కంప్లీట్ అయ్యి దానికి ఒక షేప్ రావడానికి శరత్ సార్ కాంట్రిబ్యూషన్ ఇస్ క్వైట్ అ అది సో అక్కడి నుంచి ఫైనల్గా అది అరవింద్ సార్ వరకు వచ్చి రే రీచ్ అయ్యి ఆయన చూసి ఆయన మాట్లాడతాం అనేది సైక్ లైక్ ఐ ఓ ఇట్స్ ఐ గివ్ దిస్ టు మై టీమ్ హూ రియలీ వర్క్ సో సెల్ఫ్లెస్లీ ఆన్ దిస్ చూసినా కూడా అంతే సెన్సిటివ్గా అర్థమవుతుంది అనుకుంటున్నాం మేము తీసినంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అరవింద్ సర్ అండ్ శరత్ సార్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ విఆర్ మే బీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ సినిమా ఆర్ ఎనీథింగ్ లైక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వాంట్ ఫస్ట్ టైమ్ వీ వాంట్ డూ సంథింగ్ అండ్ శ్రీకాంత్ ఐ నో హిమ్ సిన్స్ మోర్ దెన్ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ ఐ లైక్ హిస్ సెన్సిబిలిటీ ఫస్ట్ నుంచి కూడా సో వి నెవర్ థాట్ విల్ డూ సంథింగ్ లైక్ ఫస్ట్ నుంచి సో ఇట్ జస్ట్ కేమ్ అప్ ర్యాండమ్ గా వచ్చింది ఈ థాట్ ఒక అండ్ సో వి థాట్ సో విల్ మేక్ సంథింగ్ యునో డిఫరెంట్ అండ్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అండ్ ఎవెన్చువల్గా అలా స్టార్ట్ అయింది అండ్ దెన్ శరత్ సార్ దగ్గరికి వెళ్ళటం జరిగింది అండ్ హీ లైక్ డెట్ అండ్ హీ సపోర్టెడ్ అస్ అండ్ దానికి ఒక ప్రాపర్ ఎండ్ తీసుకురావడానికి శరత్ సార్ చాలా హెల్ప్ చేశారు అండ్ దెన్ నా arvin koda, sir, they a, sir, these, the sir wale, in the and uh, arvin we haven't expected to be the first time. so, so actually, i'm actually nervous. thanks a lot for the opportunity, sir. as i mentioned earlier, sir, north star entertainment has always been on the lookout for new talent uh, and uh, young filmmakers and new age talent. and the web and the uh, digital medium is growing by the day, and we thought we should explore and bring in some great talent onto the screen. Uh, I met Srikanth and I also met uh, Ravikant Parepu, who's his friend and creative partner. And then I got to know about this project that they were doing. And, uh, uh, and even the title stood out in my mind Banumati Ramakrishna. And uh, Yashwant was producing it. So it was an interesting journey. They showed me the film to the extent they had finished then. And I completely believed in what they had started off. And uh, from there on, North Star stepped in, helped. Uh, Complete the process, present it, and promote it. And uh, I'm happy that we could be a part of this journey, and uh, even more delighted that we could bring it to Arvind Garu. And Arvind Garu instantly liked it. And when Arvind Garu showed a positive response, I think that itself was a great uh, reconfirmation for all of us that we are onto a good content. We are onto something that will definitely uh, connect with the people, is what we believe. And uh, the only thing I want to say is. Uh, the, the best thing about banumati ramakrishna is the style in which it, the narrative unfolds shrikant keeps it very simple he's not in a in a hurry to unfold the life of banumati or the simplicity with which ramakrishna comes in uh, and i think that's been beautifully captured he holds out two different worlds two different uh, completely starkly different kind of thinking and uh, brings about a relationship, a connection but between two very unlike uh, people. and that's what the story is about. Uh, and i think they've done a fine job. and uh, we're very confident that people who watch it will love it. and once again, uh, i should thank arvind garu to be the first person who to stand up and endorse this product and say that i'll step in and uh, travel with you on this journey. and uh, that makes it on only all the more stronger for all of us. thank you. Isinwani, July 3rd. మీరు చూసి ఆనందిస్తారు మన ఆహా ప్లాట్ఫామ్ మీద